హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీకే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఈ షీల్డ్ నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఈ షీల్డ్ నెక్స్ట్ న్యూ ఏజ్ ప్రొటెక్షన్ ప్లాన్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే ఒక హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంద సంవత్సరాల పాటు మీరు ఈ పాలసీలు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అంతకంటే తక్కువగా కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు దానితో పాటుగా ఎవరైతే పాలసీ వాళ్ళు ఉన్నారో ఆవిడ యొక్క జీవిత భే భాగస్వామికి కూడా ఈ ఎస్బీఐ లైఫ్ ఫీసీడ్లో అయితే ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది అతనితో పాటు అదే ప్రీమియంకి ఎక్స్ట్రా చార్జెస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్తో జీవిత భాగస్వామిస్ కూడా ఇన్సూరెన్స్ కల్పించే విధంగా ఈ ఎస్బీఐ లైఫ్ ఈసీ నెక్స్ట్ న్యూ ఏజ్ ప్రొటెక్షన్ ప్లాన్ అయితే డిజైన్ చేయడం జరిగింది దాని గురించి ఈ వీడియోలో మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం ముందుగా ఇది ఒక పర్సనల్ ఇన్సూరెన్స్ పాలసీ అదేవిధంగా నాన్ లింక్డ్ ఎటువంటి షేర్ మార్కెట్తో కానీ దేనితో కానీ మ్యూచువల్ ఫండ్స్తో కానీ నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ పాలసీ అంటే ఎటువంటి రిస్క్ లేదు ప్యూర్ రిస్క్ ప్రీమియం నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాన్ ఆప్షన్లో ఈ సీట్ నెక్స్ట్లో త్రీ ప్లాన్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం చేయడం జరిగింది ఈ మూడు ఆప్షన్లు ఏదో ఒక ఆప్షన్ మనం చూజ్ చేసుకోవాలి వన్స్ చూజ్ చేసుకున్న తర్వాత ఎటువంటి చేంజెస్ చేయడానికి అయితే లేదు పాలసీ తీసుకున్నప్పుడు మాత్రమే మీది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆప్షన్ వన్ వచ్చేసి లెవెల్ కవర్ ఈ లెవెల్ కవర్ ఆప్షన్ ఏంటంటే మన పాలసీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఆ పాలసీ హోల్డర్ ఒక భీమాన్ని తీసుకుంటే ఒక పది లక్షల భీమాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే మధ్యలో ఎటువంటి చేంజెస్ చేయకుండా అదే కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది పది లక్షల భీమకే సేమ్ ప్రీమియం కడుతూ వెళ్లాల్సి అయితే ఉంటుంది ఆప్షన్ టూ ఇంక్రీజింగ్ కవర్ ఆప్షన్ త్రీ వచ్చేసి లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ అండ్ ప్రూఫింగ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఆప్షన్ టూ వచ్చి ఇంక్రీజింగ్ కవర్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఒక పది లక్షల ప్రీమియం తీసుకుంటే కొన్ని సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆరో సంవత్సరం నుంచి ఏమవుతుందంటే ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ సమ్మెష్యూరిటీ అంటే పది లక్షలు బేసిక్ సమ్మెష్యూరిటీ కదా మనం తీసుకుంది టెన్ పర్సెంటేజ్ అంటే అక్కడి నుంచి ఏమవుతుంది పదకొండు లక్షల రూపాయలు భీమాకి అవుతుంది ఆ నెక్స్ట్ ఇయర్ పన్నెండు లక్షలు ఆ నెక్స్ట్ ఇయర్ పదమూడు లక్షలు అదేవిధంగా ఎప్పటి వరకు ఇంక్రీజ్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ సమ్మెష్యూరిటీ అంటే పది లక్షల పాలసీ తీసుకుంటే ఇరవై లక్షల పాలసీ వరకు ఇంక్రీజ్ అవుతుంది మనం ఎవరైతే పాలసీ హోల్డర్ ఉన్నారో ఆ పాలసీ హోల్డరు ఏ సమ్డ్ టైంలో ఒకవేళ ఆరో సంవత్సరం ఏడో సంవత్సరం టైంలో ఒకవేళ ఆయన మరణించినట్లయితే అప్పుడు అప్పటికి బేసిక్ సమ్మె ఎంత అవుతుంది టూ ఇయర్స్ గడిచే కాబట్టి ఫైవ్ ఇయర్స్ తర్వాత రెండు అంటే ట్వంటీ పర్సెంట్ పెరుగుతుంది అంటే పన్నెండు లక్షలు అవుతుంది పన్నెండు లక్షలు భయం అందిస్తారు ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ సమ్మస్సుడు వచ్చినంత వరకు ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ సమ్మె అనేది పెరుగుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అయిపోయిన తర్వాత మరి పెరగదు అక్కడితో పెరగడం అనేది ఆగిపోతుంది అదేవిధంగా ఆప్షన్ త్రీ చూజ్ చేసుకుంటే లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ అండ్ ప్రూఫింగ్ అంటే ఇప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఒక ట్వంటీ ఇయర్స్కి ఎప్పుడు తీసుకుంటారో తీసుకుంటారు కానీ కొన్ని సంవత్సరాలు దానికి మ్యారేజ్ అవుతుంది అప్పుడు బాధ్యతలు పెరుగుతాయి అప్పుడు కవరేజ్ పెరిగితే బాగున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ పెరుగుతుంది అదే అదేవిధంగా చిల్డ్రన్స్ ఉంటారు వాటిపైన బాధ్యతలు పెరుగుతాయి అప్పుడు మనకి కవరేజ్ ఎక్కువగా ఉంటే బాగుంది అని అటువంటి సందర్భంలో మనం అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ మనకి ఫిఫ్టీ పర్సెంటేజ్ అయితే మనం పెంచుకోవచ్చు పది లక్షల పాలసీ తీసుకుంటే పదిహేను లక్షల వరకు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక చైల్డ్ ఒక పిల్లవాడు పుట్టగానే మరో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బేస్ సమస్య పెంచుకోవచ్చు అంటే మరొక రెండు లక్షల యాభై వేలు మరొక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆ విధంగా ఒకవేళ కోట్ తీసుకుంటే యాభై లక్షలు పాతి లక్షలు పాతి లక్షలు పెంచుకునే అవకాశం కూడా ఈ పాలసీలో కల్పించలేదు అదే లెవిల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ అంటే ఈ మూడు ఆప్షన్లో మనం ఏదో ఒక ఆప్షన్ అయితే కంపల్సరీ చూజ్ చేసుకోవాలి ఫస్ట్ ది లెవిల్ కవరు రెండోది ఇంక్రీజింగ్ కవరు లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ ఇలా మూడు ఆప్షన్లో మనం ఒక దాని ఒక దాన్ని బట్టి దాని ప్రీమియం అనేది వ్యారీ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఎంట్రీ ఏజ్ ఒకవేళ ఈ ఇన్సూరెన్స్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంద సంవత్సరాల పాటు ఇన్సూరెన్స్ తీసుకుంటే మినిమం మనకి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉండాలి ఫర్ అదర్ అదర్ దెన్ హోల్ లైఫ్ హోల్ లైఫ్ కాకుండా నార్మల్గా మనం ఇరవై సంవత్సరాలకో ముప్పై సంవత్సరాలకో అప్ టు ఎనభై సంవత్సరం వరకు తీసుకోవచ్చు అలాంటిది ఏదైనా తీసుకుంటే మనకు ఖచ్చితంగా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే సరిపోతుంది మినిమం ఓల్డ్ లైఫ్ తీసుకోవాలనుకుంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి నార్మల్గా తీసుకోవాలనుకుంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అది మినిమం మాక్సిమం వచ్చేసి ఫర్ లెవెల్ కవర్ ఇంక్రీజింగ్ కవర్ బెనిఫిట్ లెవెల్ కవర్ విత్ ఫ్యూచర్ ప్రూఫింగ్ అంటే మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదా లెవెల్ కవరు ఇంక్రీజింగ్ కవరు లెవెల్ కవర్ ఫ్యూచర్ ఈ మూ ఈ మూడింటికి కూడా సింగిల్ ప్రీమియం కానీ లిమిటెడ్ ప్రీమియం కానీ పే చేసినట్లయితే అరవై సంవత్సరాల పాటు మ్యాక్సిమం ఉంటుంది ఈ మధ్యలో మనం ఎంట్రీ తీసుకోవాల్సిన అవకాశం ఉంది అరవై సంవత్సరాలు దాటింత ఎంట్రీ తీసుకోవడానికి లేదు రెగ్యులర్ ప్రీమియం పే చేస్తారు కదా ఎవ్రీ టైం ప్రీమియం మంత్లీ ప్రీమియం రెగ్యులర్గా పే చేసేవాళ్ళు వాళ్ళకి ఏంటంటే అరవై సంవత్సరాలు ఈ పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్యలోనే పాలసీ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది అయితే మనం అనుకున్నాం కదా ఇక్కడ జీవిత భాగస్వామికి కూడా మనకి ఇన్సూరెన్స్ కల్పిస్తారే మనం తొమ్మిదేళ్ళు పెట్టాం అదే ఫర్ బెటర్ హాఫ్ బెనిఫిట్ బెటర్ హాఫ్ బెనిఫిట్ అంటే మన జీవిత భాగస్వామి ఎవరైతే పాలసీ ఉంటారో ఆవిడ ఆ పర్సన్ కానీ అతను కానీ ఆమె కానీ వాళ్ళ జీవిత భాగస్వామికి ఏజ్ అనేది యాభై సంవత్సరాలు ఉండాలి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ఉంటేనే ఈ బెటర్ హాఫ్ బెనిఫిట్ ద్వారా ఇన్సూరెన్స్ ఇద్దరికీ తీసుకోవచ్చు అంటే పర్సన్ యొక్క ఏజ్ పద్దెనిమిది నుంచి అరవై ఐదు ఒక ఒక దాంట్లో రెగ్యులర్ ప్రీమియంలో అరవై సంవత్సరాలు ఉంటే సరిపోతుంది మన భాగస్వామి ఏజ్ వచ్చేసి యాభై ఐదు సంవత్సరాలు ఉండాల్సింది మెచ్యూరిటీ ఏజ్ ఎలా ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ అట్ మెచ్యూరిటీ వచ్చేసి సింగిల్ అండ్ రెగ్యులర్ ప్రీమియం కోసం ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు అయితే పాలసీ అనేది క్లోజ్ అయిపోతుంది నార్మల్ ఇంక హోల్ లైఫ్ ఉంది కదా హోల్ లైఫ్ వచ్చేసి అంత వంద సంవత్సరాలు అదర్ దెన్ హోల్ లైఫ్ అనేది ఎనభై సంవత్సరాలకి అయిపోతుంది అదర్ దెన్ హోల్ లైఫ్ ఎనభై సంవత్సరం కంప్లీట్ అవుతుంది ఈ ఎనభై సంవత్సరాలు ఎప్పుడైనా మనం డెత్ జరిగినట్లయితే ఆ పాలసీ హోల్డర్ యొక్క జీవిత భాగస్వామి వాళ్ళకి పేమెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పాలసీ టర్మ్ ఎన్ని సంవత్సరాలు కాలపర్మ మినిమం అయితే ఫైవ్ ఇయర్స్ తీసుకోవాలి ఖచ్చితంగా పాలసీ తీసుకున్నవాడే మాక్సిమం వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కదా ఎనభై సంవత్సరాల వరకు ఉంది కదా పర్సన్ ఏజ్ మీ యొక్క ఏజ్ బట్టి అందులో ఎనభై సంవత్సరాలు తీసేయండి అదర్ దెన్ హోల్ లైఫ్ హోల్ లైఫ్ తీసుకోవాలనుకుంటే వంద సంవత్సరాలు ఇప్పుడు ఒక ముప్పై సంవత్సరాలు ఉందనుకోండి ఏజ్ మీరు హోల్ లైఫ్ తీసుకోవాలనుకుంటే పాలసీ టర్మ్ ఎంత అవుతుంది డెబ్బై సంవత్సరాలు అవుతుంది మీ ఏజ్ ముప్పై కాబట్టి వంద సంవత్సరాలు ఇన్సూరెన్స్ కాబట్టి డెబ్బై సంవత్సరాలు పాలసీ టర్మ్ అయితే అవుతుంది అదే అదర్ దెన్ హోల్ లైఫ్ తీసుకుంటే ఎనభై ఐదు సంవత్సరాలు మీ ఏజ్ ముప్పై అయితే యాభై ఐదు సంవత్సరాలు పాలసీ టర్మ్ అవుతుంది యాభై ఐదు సంవత్సరాల పాటు మీరు అయితే పే చేయాల్సిన అవసరం అయితే ఉంది నెక్స్ట్ వచ్చే సమ్మె సూరుడు ఎంత భీమా మనం తీసుకోవచ్చు ఫర్ ఆన్లైన్ త్రో కంపెనీ అండ్ వెబ్ అగ్రిగేటర్ తీసుకుంటే యాభై లక్షల వరకు తీసుకోవచ్చు ఆన్లైన్ త్రో మీరు పాలసీ బై చేసినట్లయితే ఎస్బీఐ షీల్డ్ వెబ్సైట్ ద్వారా వెళ్ళినట్లయితే ఫర్ అదర్ దాన్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డెబ్బై ఐదు అయితే మనం పాలసీని అయితే దే అయితే తీసుకోవచ్చు మినిమం మినిమం వచ్చేసి యాభై లక్షల నుంచి ఒక ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా మామూలు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా అయితే డెబ్బై ఐదు లక్షలు మినిమం మాక్సిమం వచ్చేసి ఫర్ నాన్ స్మోకర్స్ అంటే డ్రింకర్స్ కానీ నాన్ స్మోక్ చే స్మోక్ చేయని ఎవరైతే ఉంటారో స్మోకింగ్ అలవాటు అలవాట్లేము అందరికీ నో లిమిట్ ఎటువంటి లిమిట్ లేదు మ్యాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు ఫర్ స్మోకర్ ఎవరైతే స్మోక్ చేస్తారో సిగరెట్లు తాగుతారో వాళ్ళందరికీ తొంభై తొమ్మిది లక్షల వరకే ఈ పాలసీలో తీసుకోవడానికి అయితే అర్హులు ఒకవేళ ఎప్పుడైతే ఆ పర్సన్ యొక్క డెత్ తరినట్లయితే అప్పుడు ఆ యొక్క జీవిత భాగస్ ఎవరైతే నామినీ ఉన్నారో ఆ నామినీకి అనేది ఈ తొంభై తొమ్మిది లక్షల మాక్సిమం అనేది అందించడం జరుగుతుంది మనం ఎంత అమౌంట్ అంత మినిమం వచ్చేసి యాభై లక్షలు ఉంది మన వెబ్సైట్ ద్వారా మామూలుగా అయితే డెబ్బై ఐదు లక్షలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఇదే విధంగా ఉంటుంది అంటే అరవై లక్షలు డెబ్బై లక్షలే ఉంటుంది ఎందుకంటే మనం చెల్లించిన ప్రీమియం అనేది మనకు రిటర్న్ అయితే రాదు ఆ పర్సన్ ఒకవేళ ఎనభై సంవత్సరాలు తీసుకున్నారు ఎనభై సంవత్సరాల పాటు పర్సన్ జీవించుంటే ఎటువంటి అమౌంట్ కూడా మనకు రాదు అదే ఓల్డ్ లైఫ్ తీసుకుంటే వంద సంవత్సరాలు వంద సంవత్సరాల పాటు మనం జీవించుంటే మనకు ఎటువంటి పాలసీ అనేది అమౌంట్ అనేది మన రిటర్న్ బ్యాక్ రాదు టర్మ్ ఇన్సూరెన్స్ కావున ఓల్డ్ లైఫ్ తీసుకుని అంటే మొత్తం మాక్సిమం వంద సంవత్సరాలు ఎప్పటికప్పుడు డెడ్ జరుగుతుంది కాబట్టి మనకేమో మెచ్యూరిటీ అమౌంట్ అయితే కంపల్సరీ ఆ పర్సన్కి అయితే రావడం జరుగుతుంది ఇందులో జీవిత భాగస్వామి కూడా ఇన్సూరెన్స్ ఉంది అది ఎలా వర్తిస్తుంది అంటే ఎవరైతే పాలసీ హోల్డర్ ఉన్నారో పాలసీ హోల్డర్ ముందుగా చనిపోయినట్లయితే నెక్స్ట్ జీవిత భాగస్వామికి కూడా ఇన్సూరెన్స్ ఎటువంటి ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు ఇన్సూరెన్స్ కంటిన్యూ అవుతుంది ఆవిడ ఎప్పుడైతే మళ్ళీ మరణిస్తారో అప్పుడు నామినీకి అనేది ఆ ఇన్సూరెన్స్ అంది అది కూడా మ్యాక్సిమం పాతి లక్షల వరకే ఉంది అదేవిధంగా ఒకవేళ పాలసీ హోల్డర్ కంటే ముందే జీవిత భాగస్వామి డెత్ జరిగినట్లయితే ఈ ఇన్సూరెన్స్ అనేది గుర్తించదు అంతే ఫ్రెండ్స్ మరిన్ని సరికొత్త అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్